ఈరోజు చెట్టేబుల్ మండలంలో మన ముఖ్యమంత్రి అయిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మాలాభిషేక కార్యక్రమానికి విచ్చేసిన మండల పార్టీ అధ్యక్షులు గోపాల్ గారు. ఈ మాలాభిషేకం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారంగా ఏవైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలను ఒకటి ఒకటిగా అమలు చేసుకుంటూ ఈరోజు ఈ 2 లక్షల రుణమాఫీని నిన్ననే మొన్ననే క్యాబినెట్లో ఒకేసారి 15 లోపల మొత్తం 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రకారం క్యాబినెట్లో డిసైడ్ చేసుకొని ఈరోజు రైతులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 31,000 కోట్ల రూపాయలు అవుతున్నాయి. అయినా ఎన్ని ఒడిదొడుగులున్నా ప్రభుత్వానికి అవన్నీ పక్కన పెట్టి రైతులకు మాటిచ్చినాం. ఆ మాట ప్రకారం రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్ణయం తీసుకొని రైతుల ఖాతాల్లో రేపు ఈ జూలై నెల నుంచి 1 అక్టోబర్ మొత్తం ప్రతి ఒక్కరికి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ రాబోతుంది. అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా ఒకటొకటిగా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి సంతకంగా మహిళలకు బస్సు మరి 10 లక్షల రూపాయలు ఏవైతే హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చినో ఆరోగ్యశ్రీ పథకం కింద అవి మరి ఇంతకుముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినందుకు మనకు 500 యూనిట్ వరకు విద్యుత్ మనకు రాలే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ 200 యూనిట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత 0 బిల్స్ వచ్చేసింది. ఎవరికైతే బిల్స్ వచ్చినాయో వాళ్ళు ఆఫీసర్లలో పోయి తెలుసుకొని మరి ఎవరు కూడా 200 యూనిట్ వరకు ఎవరు కరెంటు బిల్ కట్టొద్దు. అదేవిధంగా మీ అకౌంట్లో గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే తీసుకోవాలి, మిగతా ప్రభుత్వం సబ్సిడీ పరంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవే కాకుండా మహిళలకు 2,005 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు మాటిచ్చినాం. దాన్ని కూడా త్వరలో అమలు చేయడానికి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందుండి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటొకటిగా ఎన్నికల్లో హామీలు ఇచ్చిన అన్ని హామీలను ఎవరు చేయరు. గత ప్రభుత్వాలు ఏం చేసినా ఏమి అనేది మీకు తెలుసు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినో ఆ రోజు ఒకేసారి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ మరి కరెంటు ఫ్రీ ఇస్తానని చెప్పి ఆ రోజు ఏవైతే స్కీములు ప్రకటించారో అదే పద్ధతిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రజలకు ప్రతి ఒక్క అవకాశాలు వస్తాయి, మనమందరం చేసుకుంటాం. అదేవిధంగా గృహలక్ష్మి కూడా ఇండ్లు 10 ఏళ్ళు ఒక్కరికి కూడా ఒక పేదవారికి కూడా ఒక్క ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇది మనకు ఇప్పుడు ఇళ్ళు కూడా రాబోతున్నాయి, దాదాపుగా 3,500 మన నియోజకవర్గానికి మంజూరైనాయి. మరి అవిటిని కూడా త్వరలోనే మన గౌరవ ఎమ్మెల్యే గారు వారి యొక్క నాయకత్వంలో తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త సహకరించుకుంటూ మరి రైతు సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.